ఇంకెప్పుడు కాతనన్నావు? ఓపెనర్ లో కూడా కాల్చుకోనివ్వా. నీకు 100 సార్లు చెప్పినా వేస్టే. లోపలికి పద. నీ సంగతి చెప్తా. ఎంత టార్చర్ అయిపోయింది వీడితోటి. అడు చూడు. అయ్ బాబోయ్ ఏంటిది? మర్యాదగా చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాల్చినందుకు చూసావా ఎలా అయిపోయాడో? వీడే కాదు వీడిని చూడు. వీడికి చిలక్క చెప్పినట్టు చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాలిస్తే చూడు పిచ్చి విధవా జఫ్ఫా గళ్ళ తయారయ్యాడు. వీడున్నాడు వీడికి నెత్తి మీద కొట్టి చెప్పాను అన్నాడు. నువ్వు కూడా సిగరెట్ కాల్చావనుకో ఏడిడు. వీడి జన్మలో వీడు సిగరెట్ కాల్చడు. చేతులతో కాల్ చేస్తా. ఓ షిట్. ఎల్బో థాంక్యూ సార్. ఆ కార్ ఆపండి. ఏ స్టాప్ స్టాప్ స్టాప్. మిమ్మల్ని చెక్ చేయాలి. yes ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మీరు తాగారా? yes. ఒకసారి నోరు ఓపెన్ చేయండి. వై? మీ నోరు టెస్ట్ చేయాలి. మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. లెక్కర్ నమ్మేరా? నమ్మాను. మీరు స్టేషన్ కి పదండి. నౌ నేను రాను. స్టాప్ స్టాప్ స్టాప్. బండి పక్కకి. ఏం కావాలి? హెల్మెట్ ఏది? హెల్మెట్ లేదు. లైసెన్స్ ఏది? లేదు. ఆర్సీ? ఆర్సీ కూడా లేదు. అయితే బండి పక్కన పెట్టు. నీ సంగతి సీఐ గారు చూస్తారులే. ఎవరా మీ సీఐ? ఎవరు? బండి పక్కకి. నేను ఒక ఫోన్ చేస్తే చాలరా మీ ఉద్యోగాలు పోవడానికి. ఏమంటావా? ప్రాబ్లం నాది మేడం. నాలాంటి పెద్ద మనుషులు పోలీస్ స్టేషన్ రావడం బాగోదు మేడం. మహామహలకే తప్పలేదు పోలీస్ స్టేషన్ రావడం. నువ్వెంత? నువ్వు కూడా తాగేవా? తాగిన వాళ్ళతో ఉంటే అరెస్ట్ చేశారు సార్. తాగిన వాళ్ళతో ఉంటే అరెస్ట్ చేశారా? ఇది చాలా అన్యాయం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలా చూస్తావేంటి? నువ్వు కూడా అడుగు, న్యాయం కోసం పోరాడు. మేడం దిస్ ఇస్ టూ మచ్. తాగితే నన్ను అరెస్ట్ చేశారు. ఓకే, తాగిన వాళ్ళతో ఉన్న అరెస్ట్ చేస్తారా? వాట్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? అసలు డెమోక్రసీ ఉందా ఇక్కడ? ఇలాంటి తాగుబోతులు లాడ్జీలో అమ్మాయిలతో ఉండే వీన్ లాంటి వాళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడితే తాగిన వాళ్ళతో ఉన్నానని చెప్పేవండి. లాడ్జీలో ఎవరో అమ్మాయితో ఉన్నామని చెప్తున్నా అండి. అవును సార్, తాగిన అమ్మాయితో లాడ్జ్లో ఉంటే తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇది చాలా స్ట్రాంగ్ కేసయ్య బాబు. నువ్వు ఇప్పుడప్పుడే బయటికి రావు. జస్ట్ నన్ను సంతకం పెట్టించి ఇప్పుడే పంపించేస్తా. ఆ కుర్రా నైట్ ఇక్కడే ఉంచి పొద్దునే పంపించేయండి. అలాగే మేడం. అంకల్ని మాత్రం పంపించొద్దు. డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాడు. కొంచెం ప్యాకేజీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిద్దాం. ప్యాకేజీ ట్రీట్మెంట్? ఆగరా అమ్మా, ఇక్కడేం చేస్తున్నావే? వంట చేస్తున్నా నీకు వడ్డిద్దామని. జోక్లేస్తావే? అది సరే గాని, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నావు కదమ్మా. ఏంటంట విషయం? ఏముందమ్మా, తను కొడుకున్న ఆలో చూసుకుని బోర్ మంది. దానికి నువ్వేమన్నావు బాబు? ఏమంటా పెద్దమ్మ, ఇక నుండు నా పెద్దమ్మవు కాదు మా అమ్మవు. నేను మా అమ్మ కొడుకును కాదు నీ కొడుకునే అని నేను బోరుమన్నావా? చచ్చా, ఇద్దరం బోరుమంటే చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అందుకే కేర్ అన్నాను. కేర్ అంటే జాగ్రత్త అని. నీ ఆరోగ్యం జాగ్రత్త పెద్దమ్మా అని చెప్పొచ్చాను. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఈ రోజు నీ అంత తెలుస్తాను ఆగరా. ఒరే పరిగెట్టకరా, ఆగు, ఆగరా వస్తున్నాను. ఒరే ఒరే ఒరే, ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ ఇంటికి వస్తావుగా. మీ నాన్నగారు వచ్చాక నీ సంగతి తేలుస్తా. నాన్న వస్తాడు, అమ్మ చెప్పుద్ది. వీణేం చేస్తాడు? ఇంతకుముందు ఏం చేశాడో అదే చేస్తాడు అంతే. ఏంట్రా ఈ మార్కులు?
ఈ క్రింది వాటిలో ఐదింటికి సమాధానం రాయమంటే సరిగ్గా ఐదు గంటలకు మొదలుపెట్టాను. ఈలోపే బెల్లు కొట్టారు. నన్నేం చేయమంటారు? ఛీ, నువ్వు మారవురా. తెలిసి కూడా ఎందుకు డాడీ తిట్టడం? నోర్మై, ఈసారి సరిగ్గా మార్కులు రాలేదనుకో, అప్పుడు చెప్తాను ఈ పని. అడగండి. 2 సంవత్సరాలకి 3 మార్కులు పెరిగినాయి. సిగ్గులేదట్రా నీకు? 3 మార్కులు పెరిగాయంటే డెవలప్మెంట్ ఉన్నట్టు కాదా? ఈ తెలివితేటలో చదువులు చూపించు. బయట నీ గురించి ఎవరైనా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నా నేను. ఇంజనీరింగ్ చదువుందానని చెప్పండి. షడప్. నీ లాంటి వాళ్ళు ఇంజనీర్లు అయితే దేశం నాశనం అయిపోద్ది. పోనీ, ఎంబీబీఎస్ చదవనా? ఎంబీబీఎస్ చదివి శంకర్ దాదా అయిపోదావనా? అరే, కాస్త ఎదురుంటి సుబ్బారావు గారు అమ్మాయిని చూసానా? బుద్ధి తెచ్చుకోరా. నేను రోజు మన ఇంటిపై నుంచి అమ్మాయిని చూస్తున్నా, కానీ తనే నా వైపు అస్సలు చోట్ల. ఇంకా బాగుపడినట్లే. ఎంతకన్నా కొత్తగా ఏం తిడతారు? అయినా తిట్టించుకోవటం మనకేం కొత్త కాదు కదా. హలో, ఎవరు మాట్లాడేది? నువ్వెవరు? లాజ్ కింద తీసుకెళ్ళా. నువ్వా? నీ వల్ల రాత్రి పోలీస్ స్టేషన్ లో ఎన్ని తెప్పలు, ఉదయం ఇంట్లో ఎన్ని దెబ్బలో తెలుసా? నాకు తెలియాలంటే నువ్వు అర్జెంట్ గా డెబినర్ రెస్టారెంట్ కి రా. నేను రాను. సరే, నేను నీటికి వస్తా. వద్దు, నేనే వస్తా. అమ్మో, ఇది ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ. అయినా దీనికి నా నెంబర్ ఎలా తెలిసినట్టు? అయ్యే మేడం, సుస్వాగతం మేడం, వెల్కమ్ మేడం. ఇక్కడ అబ్బాయి. సారీ మేడం, ఇక్కడ అబ్బాయిల్ని సప్లై చేయరు మేడం. ఆడపిల్ల చేయి ఎత్తకూడదు మేడం. అయ్యే సార్, సుస్వాగతం సార్, వెల్కమ్ సార్. ఇక్కడ ఒక అమ్మాయి. సారీ సార్, ఇక్కడ అమ్మాయిల్ని సప్లై చేయరు సార్. సార్, నువ్వేనా? కూర్చో. మేడం, ఆర్డర్ ప్లీజ్. చెప్పు. 2 ఇడ్లీ విత్ కారపొడి, కొంచెం నెయ్యి, 1 ప్లేట్ గారే విత్ సాంబార్, ఇంకా తర్వాత 1 ప్లేట్ దోశ, సింగిల్ పూరి, గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ మిక్స్డ్, ఫైనల్ గా ఒక చాక్లెట్ మిల్క్ షేక్. ఓకే సార్. చాలా చాలండి. దానిలో కొంచెం ఎండ్రిన్ మిక్స్ చేసి తీసుకొచ్చు. ఎండ్రినా? తాగితే చచ్చిపోతాను కదండి. ఇన్ని తిన్నాక ఎలాగూ అరక్క చస్తావు. ఏవద్దు, నువ్వెళ్ళు. ఈ రోజు మన హోటల్ లో స్పెషల్ ఏంటయ్యా? అమ్మాయిలు అబ్బాయిలు. సారీ సార్. అయ్యే సార్, సుస్వాగతం సార్, వెల్కమ్ సార్. నేను చెప్పమన్నది ఆర్డర్ కాదు, మ్యాటర్. రాత్రి ఏం జరిగింది? లైట్ గా వర్షం కురిసింది. ఓ వర్షం కురిసిన రాత్రి, ఓ పిడుగు పడిన పగలు అని కథలు చెప్పకు. నేను నీకంటే బాగా చెప్పగలను, నిజం చెప్పు. అంటే నిన్న రాత్రి మీరు నా కట్కట్లుగా కాదు, ఫట్ ఫట్ మని క్లియర్ గా చెప్పాలి. నిన్న మిమ్మల్ని ప్లాట్ఫామ్ మీద ట్రైన్ గుద్దిపోతుంటే నేను వచ్చి. అది నాకు గుర్తుంది. లాడ్జ్ లో ఏం జరిగింది నా కళ్ళకి క్లియర్ గా చూపించాలి. అంటే నువ్వు టిఫిన్ లాంటిది ఏం చేయలేదంట? నేను ఆర్డర్ ఇస్తే మీరే కదండి క్యాన్సిల్ చేశారు. నన్ను ముట్టుకోలేదంటావు. మదర్ ప్రామిస్ అండి, రాత్రి మిమ్మల్ని సరిగ్గా చూడను కూడా చూడలేదు. అసలు వయసు వచ్చాక అమ్మాయితో ఎంతసేపు మాట్లాడటం ఇదే మొదటిసారి. ఓకే, నిన్ను నమ్ముతున్నాను. థ్యాంక్స్. అది రాత్రి కంటే మీరు ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు. రాత్రి సరిగ్గా చూడలేదన్నా? అది లవ్ చేస్తున్నావా? అబ్బే, నన్ను కాదు, ఎవరినైనా. అయితే పద. జాగ్రత్త సార్, మేడంకి చెయ్యి ఎత్తే అలవాటు ఉంది సార్. నమస్తే సార్. పడతాడా ఏంటి? ఇదేంటి ఈ టైంలో బార్లోకి వెళ్తుంది? ఇది పచ్చి తాగుబోతులాగా ఉంది. దీని వెనకాల వెళ్తే మనం బలైపోతాం. సైలెంట్గా పారిపోతే బెటర్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రా, వస్తున్నా. ఇది బార్ కదా, అందుకే కదా వెళ్తుంది. మరీ 4 గంటలకే తాగడం అంత బాగుండదేమో. తాగడమే తప్పైనప్పుడు అది రాత్రి అయినా పగలైనా ఒకటే. రాజా మల్లికి
కూర్చో. ఆర్డర్ సార్. ఆర్డర్ చెప్పు. ఒక గ్లాస్ మంచినీళ్ళు, 2 ప్యాక్స్ బిస్కెట్. నాకొద్దు. నీకెవరు చెప్పారు? 2 నాకే. మందు తాగాక ఫుల్గా డాన్స్ చేద్దామా? చేద్దాం. తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దామా? ఎంజాయ్ చేయాలంటే ఏదైనా లాడ్జికి వెళ్ళాలి. మీరు ఫుల్ సౌండా? ఇంతకీ మాకు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? ముందు లాడ్జికి ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత డబ్బు గురించి ఆలోచిద్దాం. ముందు డబ్బుల సంగతి ఇక్కడే తేల్చాలి. అలా అయితే ఇది బార్ అనుకున్నారా, రెడ్ లైట్ ఏరియా అనుకున్నారా? ఇలాంటి మాట్లాడుకోవడానికి మీకు ఎక్కడ ప్లేస్ దొరకలేదా? గెట్ అవుట్ ప్లీజ్. గొడవ చేయకండి మేడం, మేమేదో సరదాగా మా సిస్టర్స్ తో కలిసి వచ్చాం. అవ్వా, చేసేదే తప్పుడు పని, దానికి మళ్ళీ సిస్టర్ సెంటిమెంటా? వాళ్ళు ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్తారా, పోలీసులు పిలవంటారా? వెళ్ళు పద, త్వరగా వెళ్ళిపోదాం. ఏ ఏ ఏ ఏ బ్రౌంటో, అమ్మాయిని మేమే తీసుకొచ్చాం. అయితే ఏంటి అడగండి, ఎవరు? సిగ్గు లేకుండా మా ఇష్టం. అసలు మా ఇష్టం లేదా పుస్తివా? ఈ పని నువ్వు చూసుకో. అయినా నువ్వు ఎవరితోనే కలిసి వచ్చారా? ఎంత ధైర్యం ఉంటే మీరు నన్ను కామెంట్ చేస్తారా? ఇలాంటి వాళ్ళు ఊరికే ఉంటే ఎక్కడరా? ఆగట్రా. అయ్య బాబాయ్, ఇంత గయ్యాలుగా ఉందేంటి? మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. కూల్ డౌన్ ప్లీజ్, రిలాక్స్. కర్చీఫ్ ఉందా? దీంతోనే ముక్కు తుడిచావా? లేదండి, ఫ్రెష్. పర్వాలేదండి, మీరే ఉంచుకోండి. తీసుకో. ఏంటి అలా చూస్తున్నా? తాగుతున్నానన్నా? ఓ ఆడపిల్ల తాగుతుంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రేమలో ఫెయిల్ అయితే మీ మగాళ్ళు ఏం చేస్తారో, నేను అంతే. ఏమండి ఏమండి ఏమండి, అందరూ చూస్తున్నారు, లేవండి. ఎక్స్క్యూజ్ మీ బిల్. బిల్ నిల్ కిల్. ఇక్కడ ఒక తెక్కలోడ ఉండాలి సార్. నేను విన్నానయ్యా, కానీ ఫీల్ అవ్వలేదు. సిగరెట్ కాలిస్తే మాత్రం ఫీల్ అవుతాను. ఓకే, నీకు రూమేగా కావాల్సింది, ఓల్డ్ కస్టమర్ తీసుకో. ఎంత సార్? అక్కర్లేదు, ఆల్రెడీ చైన్ ఇచ్చావు కదయ్యా, దాని బ్యాలెన్స్ నా దగ్గర ఉంది, ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ లిఫ్ట్ పనిచేస్తుంది కదా? లిఫ్ట్ పనిచేస్తుంది, కానీ అందులో నేను ఎక్కని ఉంది. అదేంటి సార్? గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చానయ్యా, వెళ్ళు. వీడికి జన్మలో వెయిట్ తగ్గుద్దో లేదో. సార్ కొంచెం సౌండ్ లేకుండా వాంతి చేసుకోమండి సార్, ఇప్పటికే అందరు లేచారు. కొంచెం సేపు ఇలాగే ఉంటే అందరూ వెళ్ళిపోతారు. పక్కనున్న మెడికల్ షాప్కి వెళ్ళి వాంతి రాకుండా మందులు తెచ్చుకోండి సార్. Thank you.
భీమలో చాలా అమాయకత్వం ఉంది. ఎందుకు ఇలా అయిపోయిందో తెలియడం లేదు. మందు తాగేందుకు అసలు నేను చెప్పే కారణం ఎంతవరకు నిజం నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. హలో, తెల్లారని లేవాలి. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీకేం గుర్తుండదా? విచిత్రంగా ఉన్నావు నువ్వు. ఏంటి, పిలుపులో తేడా వచ్చింది? రాత్రి నీ ఐడి కార్డు చూశాను. నీకంటే నేనే సంవత్సరం పెద్ద. ఇక నుండి నాతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. సర్లే, ముందు టవల్ ఇవ్వు. ఇదిగో బ్రష్ ఇక్కడ, పేస్ట్ ఇక్కడ, ఇక్కడే ఉన్నాయి, తీసుకో. రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్. రెండు రోజుల క్రితం మొదలైన మా స్నేహంలో ఇలా రెండు రోజులు లాడ్జ్లో ఉండాల్సి రావడం చాలా విచిత్రంగా ఉంది.